ఎంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈయన కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయ్ ఎవరో ఏదో కంపెనీతో ఎంఓయూ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓయూ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓయూలు చేసుకోకుండా నాలుగు గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లే. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. ఆలోచించండి, ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని, కుంటల్ని, భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, 10 ఏళ్ళు 100,000 రూపాయలు చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో 200,000 రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా, లేకపోతే 10 ఏళ్ళు 100,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు.